ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృష్ణా జలాల వినియోగం విషయానికి వస్తే పూర్తిగా తెలంగాణలోని మహబూబ్ నగర్ అంటే పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఖమ్మం పార్ట్ ఆఫ్ ఖమ్మం ఆల్సో వీటికి తీవ్రమైనటువంటి అన్యాయం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రత్యక్షంగా మనం అంతా చూస్తున్నాం నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాలను వినియోగించుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిండు ఆయన నిర్లక్ష్యంతోన ఈరోజు తెలంగాణలోని దక్షిణ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఎడారిగా మారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందో ఆ స్కీమ్ ని అంటే ఆ యొక్క ప్రాజెక్ట్ ని చేపట్టక ముందు నుంచి కూడా అన్ని రకాలుగా ముఖ్యమంత్రికి సమాచారం ఉండి కూడా ఆ ప్రాజెక్టును అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు ఆపేటటువంటి ప్రయత్నం చేయలేదు ఈరోజు కృష్ణా జలాలు 2015 లో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రోజు సమావేశమైనటువంటి నేపథ్యంలో తెలంగాణకు 299 టీఎంసీలను ఒప్పుకొని వచ్చి తెలంగాణ ద్రోహిల కేసీఆర్ గారు మిగిలిపోయారు 68% కృష్ణా నదీ పరివాహక ప్రాంతం మన ప్రాంతంలో ఉండగా 535 టీఎంసీలు మన యొక్క ప్రాంతంలో మహబూబ్ నగర్ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా 66% గాను మనకు రావాల్సినటువంటి వాట 535 టీఎంసీలకు గాను ఆనాడు ముఖ్యమంత్రి 299 టీఎంసీలకే ఒప్పుకొని కృష్ణా నది ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా ప్రాంతాలకు మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ప్రాంతాలకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసి తెలంగాణ ద్రోహమైనటువంటి కేసీఆర్ గారు అప్పుడప్పుడు దొంగ నాటకాలు ఆడుతుంటారు దొంగ కన్నీళ్లు గారుస్తుంటాడు ఏదో అప్పుడు తను ఇప్పుడు కథ చెప్పవయ్యా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు మనం తెచ్చుకునేదో తెలంగాణ మన ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవడానికి అనే దాని గురించి మాట్లాడకుండా గతంలో చెప్పుకుంటా ఏడేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటూ పాదమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా పూర్తిగా తీసుకోవచ్చినటువంటి కృష్ణా నది జలాలను కూడా తీసుకోకుండా వాటాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోకుండా ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పూర్తి చేయకుండా పాడమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటిదాకా రోజు 3 టీఎంసీలు తీసుకోవాలని పాడమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆ రోజు డిజైన్ చేస్తే జూరాల దగ్గర నుంచి తీసుకుపోయి నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పెడితే అక్కడ జూరాల నుంచి దాన్ని మార్చడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతామని చెప్పినా కూడా వినకుండా కేవలం తన పంటలు అంటే పంటాలు పట్టింపుల కోసం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ రైతాంగానికంతా కూడా మోసం చేస్తూ ఈరోజు పరంగా పెట్టినటువంటి విషయాన్ని 3 టీఎంసీ నుంచి హాఫ్ టీఎంసీ అయింది 3 టీఎంసీలు తీసుకోవాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి హాఫ్ టీఎంసీ కుదించిండు
అవతల పోతిరెడ్డిపాడులో ఉన్నటువంటి మూడు టీఎంసీలు ప్రతిరోజు 8 టీఎంసీలు పెంచుకొని వాడు 2 లక్షల ఎకరాలకు తీసుకుపోతుంటే 2 లక్షల క్యూసెక్కులు తీసుకుపోతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మరి ఏళ్ల నుంచి ప్రాజెక్టు కట్టకుండా ఏం పని చేస్తున్నాడు మరి ముఖ్యమంత్రి అవతల జగన్ మోహన్ రెడ్డి గారితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కుమ్ముక్కు అయిండు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం ఏముంది సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన అవతల 203 జీవోని విడుదల చేసి ప్రాజెక్ట్ చేపట్టడానికి అత్యుత్సాహంగా ముందుకు పోతుంటూ పక్క దారాపు 6000 కోట్లతో టెండర్ పిలుచుకొని వాళ్ళు ముందుకు పోతుంటే కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను ఆగస్టు 5వ తేదీన ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో పాల్గొనాలని ఆహ్వానిస్తే ఆ మీటింగ్ లో పాల్గొనడానికి సమయం లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి యొక్క దుర్బుద్ధి మనం అందరం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నెలలోనే టెండర్లు పిలుచుకున్న నేపథ్యంలో ఆ టెండర్లు పూర్తయ్యేంత వరకు కూడా సైలెంట్ గా ఉండాలంటటువంటి ఒక దుర్బుద్ధితోనే అండర్స్టాండింగ్ తోనే లోపాయికారి ఒప్పందంతోనే ఆ ప్రాజెక్టుకు పూర్తిగా కేసీఆర్ గారు హారతి పట్టిందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గాని అవతల ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి ప్రాజెక్టులు గాని తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు గాని ఒకటే కాంట్రాక్టర్ ఆ ప్రాజెక్టులకు ఈ ప్రాజెక్టులకు ఒకటే కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి గారేమో దొంగలటన నటిస్తున్నాడు నాకు తెలియదు అని ప్రాజెక్టు అవతల ఇతర ఒకటే కాంట్రాక్టర్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు గీసిన అంటే గీసిన గీత దాటనటువంటి కాంట్రాక్టరు అవతల ఏం పనులు చేస్తున్నావో ముఖ్యమంత్రికి తెలియవా మరి ఈరోజు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆ యొక్క కాంట్రాక్టర్కి అంటబెట్టినటువంటి ముఖ్యమంత్రి అవతల ప్రాజెక్టులను ఆపండి మీరు చేయొద్దు ఇది మా ప్రాంతానికి నష్టం చేస్తారని ఎందుకు ఆపలేకపోయిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా తనకు అన్ని రకాలుగా అవకాశాలు ఉండి కూడా ఎందుకు ఆ ప్రాజెక్టును ఆపకుండా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసిండని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా